వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అపీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త. అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్ప. నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశ బాద రాజకీయం చేస్తున్నావు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే, రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాదు. ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఏదైనా క్రిమినల్ కేసులుంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం, అదే మరి ఎన్డీఏ, మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోతకం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి, ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య, 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తామని. ఈ 266,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి వాలంటీర్స్కి అందరికీ చెప్పి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు, వచ్చేది లేదు, సచ్చేది లేదు, నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ అందరికీ చెప్తున్నా. ఈరోజు బూటకాలకి, నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు, కొత్తగా వివిధ కులాలకి గేలాలేయటం అయిపోయింది, వాళ్ళని వాడుకుని వదిలేయటం, మోసం చేయటం అయిపోయింది, రాష్ట్ర ప్రజలకి గాలమేయటం, వాళ్ళని వాడుకోవటం, విసిరిపారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే
వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలది అని చెప్పాను. ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే, గడచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురిచేసి, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ, వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగదీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని, అలాగే బియ్యపు మూటలు మోస్తారని, లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని, ఇట్లా వారిని ముక్కుపచ్చలారనటువంటి 20, 25, 30 సంవత్సరాలటువంటి నిండనటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగిన, అంటే జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటా అంటే, వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పని, దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని, ఖండిద్దామని, ముక్కలు ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడో మనందరం చూసాం. ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క తాబేదారు, చంద్రబాబు నాయుడు కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి మళ్ళీ ఇవాళ రిటైర్ అయినా కూడా చంద్రబాబు నాయుడు సేవలు వదలకుండా చంద్రబాబు నాయుడు కోసం ఒక డమ్మీ సంస్థను అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంటే, చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం వీళ్ళు వేషాలు వేస్తారు, ముసుగేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనే ముసుగేసుకుని ఇవాళ ఏం చేశాడా అంటే, చంద్రబాబు కోసం వాలంటీర్లు అనేవాళ్ళు పెన్షన్లు పంచకూడదు, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలకి సేవలు అందించకూడదు గుమ్మంలోకి అని చెప్పని హైకోర్టులో వేశాడు, ఢిల్లీ హైకోర్టులో వేశాడు, సుప్రీంకోర్టులో వేశాడు, ఎక్కడా కూడా వీళ్ళ ఆటలు సాగలేదని భారతీయ జనతా పార్టీతో ఏం చేశారో మనకు తెలియదు. కానీ వాళ్ళ పొత్తు ప్రభావం, ఇవాళ వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి, వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పని 29వ తారీఖు 30వ తారీఖు చెప్తే, 1వ తారీఖు వచ్చేప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘమేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను పిటిషన్ ఇచ్చాడు కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదు అని చెప్పని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో, ఎప్పుడైతే ఈ 66 లక్షల మంది పెన్షన్లు మాత్రమే కాకుండా, పెన్షన్దారులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కానీ లేదా సమాజంలో చూసేటువంటి ప్రతివాడు కూడా ఏ వాలంటీర్లు ఇస్తే తప్పేంటి, 58 మాసాలు ఇచ్చారు, 1 మాసం 2 మాసాలు ఇస్తే ఈలోపే మారిపోతారా, లేదా వాలంటీర్లు వచ్చి పెన్షన్ లేకపోతే వీళ్ళందరూ చంద్రబాబు కోటేస్తారా అనేది ప్రజలు వీళ్ళని చొక్కా పట్టుకుని అడిగే, కాలర పట్టుకుని అడిగే స్థితికి వచ్చేప్పటికీ ఇవాళ వాలంటీర్లు అందరూ మంచోళ్ళు, వాలంటీర్లకు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి, వాలంటీర్లు చాలా మంచోళ్ళు, వాళ్ళని కొనసాగిస్తాం, వాలంటీర్లు మేము 10,000 రూపాయలు ఇస్తామని ఈ క్షోభ అంతా మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా? రెండవది, వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏర్పాటైనటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషను బీఈడి ఇలాంటి మంచి ఉన్నత చదువులు చదువుకుని సేవే ఆలోచనగా సేవాభావంతోనే సేవా తత్పరతతోనే మాత్రమే వీళ్ళు ఈ పనిలోకి వచ్చారు తప్పితే జీతం కోసం డబ్బుల కోసం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళో డబ్బులకు అమ్ముడు పోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు. వాలంటీర్లు నిస్వార్థంగా లేకపోతే 5,000 రూపాయలకి ఎవరన్నా పనిచేస్తారా నెల మొత్తం? వాళ్ళు గౌరవ వేతనం అది, అంటే డబ్బు కోసం కాకుండా సేవ కోసం పనిచేయటువంటి వాలంటీర్లని గేలం వేద్దామని 10,000 చేస్తామంట. వాళ్ళకి తెలియదా నువ్వు వస్తే పొరపాటున
ఏ మరుపాటుగానో నువ్వు వస్తే మళ్ళీ నీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని నీ తెలుగుదేశం కార్యకర్తలని ఏర్పాటు చేసేది జన్మభూమి కమిటీలు పేరు మార్చి అదే జన్మభూమి కమిటీలకి వాలంటీర్లు అని పేరు తగిలిచ్చి నువ్వు ఎవరిని పెడతావో మనకు తెలీదా? జనానికి తెలీదా? వాలంటీర్లకు తెలీదా? ఇప్పటికే ప్రతి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన మనం రేపు మన గవర్నమెంట్కి రాగానే మీరు కష్టపడండి, మీ ఇంట్లో మీ పిల్లడికి వాలంటీర్ వేస్తాం, మీ కూతురికి వాలంటీర్ వేస్తామని అప్పటికే హామీలు ఇస్తున్నారు కదా, ఇప్పటికే హామీలు ఇస్తా తిరుగుతున్నారు కదా మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గ్రామ గ్రామాన వార్డు వార్డున. మరి ఎవరికి ఏ వాలంటీర్ని ఉంచుతావు, ఏ వాలంటీర్ని తీస్తావు? నిన్ను నమ్ముతారా ఎవరన్నా? జనం ఒకసారి నమ్ముతారు, రెండు సార్లు నమ్ముతారు, మూడు సార్లు నమ్ముతారు, ఇక తేపతేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు. నీ మోసాలు, నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడో లేడు. వాలంటీర్లు, రెండవది వాలంటీర్లు నీ డబ్బు ఎర్ర చూపితే నీకు లొంగే రకం కాదు, నీకు పడే రకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ సేవా తత్పరతో, సేవాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి 250,000 మంది వాలంటీర్ల మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది. జగన్ వచ్చిన తర్వాత రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్ వచ్చాక వాళ్ళ సంక్షేమం, వాళ్ళ ఆలనా పాలన, వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటాడో వాళ్ళందరూ కూడా జగన్ గారికి తెలుసు, జగన్ గారి మీద నమ్మకం ఉంచిన వాలంటీర్లకు తెలుసు. కాబట్టి నువ్వు కుట్రలు పనితేనో లేకపోతే గేలం వేస్తేనో ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు, డబ్బుడికి అమ్ముడు పోయేటువంటి రకాలు వాలంటీర్లు కాదనేది చంద్రబాబు గుర్తెరిగితే మంచిది.